కన్నడలో తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీ ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు తమిళ హిందీ భాషలో రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రికార్డ్ కలెక్షన్స్ తో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా కేజీఎఫ్ సినిమా నిలిచింది కేజీఎఫ్ సినిమాతో యష్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా క్రేజ్ ని దక్కించుకున్నాడు లాక్డౌన్ కారణంగా కేజీఎఫ్ టూ సినిమా విడుదలకు బ్రేక్ పడింది లేకపోతే ఈ పాటికి విడుదలయ్యేది ఇక రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టారు మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది ఇందులో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా ఉండగా అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమా రిలీజ్ రైట్స్ కోసం అన్ని ఇండస్ట్రీలో నిర్మాతలు పోటీ పడుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి దిల్ రాజు సొంతం చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తుంది దీనికోసం ముప్పై కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు సమాచారం అయితే మొదటి సినిమా వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి విడుదల చేశారు మరి ఈ సినిమా అతను తీసుకుంటాడా దిల్ రాజు సొంతం చేసుకుంటాడా అనేది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది ఇప్పుడు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం సెవెన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి